पुंडरीकाय तदृशं संश्री धीविदीप्तये तत्त्वेन यश्चिदचिदीश्वर तत्स्वभाव भोगापवर्ग तदुपाय गतिरुदारः संदर्शयन् निरममेत पुराण रत्नं तस्मै नमो मुनिवराय पराशराय। भगवद यमुनाचार्य वारु पुराण रत्नमैनटुवंटि विष्णु पुराणं योक्क वैभवान्नि आयन कीर्तिंचारु। ఏమిటి పరాశరుని యొక్క గొప్పదనము? తత్వేన యశ్చిదజిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతి ఉదార సందర్శయన్ పరమ ఉదార బుద్ధి అయినటువంటి వాడు. ఎవరైనా సరే తాము బాగా డబ్బు సంపాదించవచ్చును, తాము సంపాదించినందువల్ల తమకు గొప్పదనం రాదు. త్యాగే నైకే అమృతత్వమానశు అని తాము సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని 10 మందికి పంచినప్పుడు అతని గొప్పదనం లోకానికి వెల్లడవుతుంది. అదే విధంగా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు లేదా ఒక శాస్త్ర మర్మమును ఎరిగినప్పుడు 10 మందికి దాన్ని పంచి ఇవ్వగలిగినప్పుడు మాత్రమే వారి యొక్క ఔదార్యము లోకానికి వెల్లడవుతుంది. అటువంటి మహానుభావుల్ని మనం కీర్తిస్తాం. లోభులై ఇనపెట్టెల్లో దాచిపెట్టుకునేవాడు, బ్యాంకుల్లో దాచిపెట్టుకునేవాడు మనకి ఆదర్శప్రాయులు గారు, వారు నమస్కరింపదగిన వారు కాదు. అలాగే విజ్ఞానం ఎంతో ఉంది వారి దగ్గర. మహాకవి కాళిదాస్ చెప్తాడు, శిష్టాక్రియ కశ్చిద్ ఆత్మ సంస్థ. ఆయన మహాపండితుడండి, ఏం ప్రయోజనం అండి? ఏ గుర్రానికి తోకుంటే ఆ గుర్రమే ఆడించుకుంటుందని ఒక సామెత, దానికి తోకుంటే పక్క గుర్రానికేమీ అది విదిలించదు. అదేవిధంగా ఆయన మహాపండితుడు. ఏమిటా పాండిత్యం యొక్క ప్రయోజనము అంటే 10 మందికి అందాలి. శిష్టాక్రియ కశ్చిత్, ఒకరి యొక్క విద్య చాలా గొప్పది కానీ ఎలా ఉంటుంది? ఆత్మ సంస్థ కేవలం వాళ్ళలో ఉంటుంది అంతే. వాడు మహాపండితుడు అని లోకంలో ప్రసిద్ధి పొందవచ్చును తప్ప ఆ పాండిత్యం లోకానికి మరికి ఉపకరించలేదు. ఇక మరికొందరు ఉంటారు, సంక్రాంతి అన్యస్య విశేషయుక్త, వారు పాపం తమ దగ్గర ఏదున్నా ఇమిడ్చుకోలేక పై వాళ్ళకి చెప్పాలనుకుంటారు. మంచి ఔదార్యం ఉంటుంది కానీ వారి దగ్గర సరుకు ఉండదు. అంటే దరిద్రుని యొక్క ఔదార్య బుద్ధిలాగా డబ్బున్న వాడికి ఉండేటువంటి లాభబుద్ధి, దరిద్రుడైన వాడికి ఉండే ఔదార్యము, రెండు ప్రయోజనరహితములు. ఐశ్వర్యం ఉన్నందుకు 10 మందికి పంచాలి, అలా పంచితే ఔదార్యము. దరిద్రుడైన వాడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడు? సంక్రాంతి అన్యస్య విశేషయుక్త, ఇతరులకు సంక్రమింపజేస్తాడు. కానీ సంక్రమింపజేయడానికి తన దగ్గర ఉండాలిగా ముందు. ఏమండి, లోపల ఈ భూమి చాలా ఉదాత్తమైంది, ఎంతటి నీరైనా పైకి ఇవ్వగలదు, కానీ లోపల నీరు ఉంటే, లేకపోతే ఏమిస్తుంది? ఇవ్వలేదు, ప్రయోజనం ఏం లేదు. కానీ యశ్వద్వయం, ఎవరి దగ్గర అయితే తాము శాస్త్ర పాండిత్యమును సంపాదించడమును, సంపాదించినటువంటి పాండిత్యాన్ని సమాజపరముగా చేయగలగటము అనే రెండు లక్షణములు ఎవరి దగ్గర ఉంటాయో, యశ్వద్వయం, ఎవరికైతే ఈ రెండు లక్షణములు ఉంటాయో, సాధు స శిక్షకాణం ధురి ప్రతిష్టాపయితవ్యయేవా, ఆచార్యుల యొక్క స్థానంలో వారికి ఉత్తమ స్థానం ఇవ్వాలి. ఆచార్య కొట్టులో ఎటువంటి స్థానం ఇవ్వాలి? ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే తాము శాస్త్రములను అధ్యయనం చేసి శాస్త్రమర్మములు తాము ఎరిగి ఎదుటి వారికి అవిశ్రాంతముగా లోభం లేకుండా ఇవ్వగలిగినటువంటి ఔదార్యం కలిగినటువంటి వారు, అటువంటి వారే ఆచార్యులు. అటువంటి ఆచార్యులను మనం ఎప్పుడు కూడాను భావన చేయాలి. ప్రాతస్మరణీయులు, తెల్లవారు లేచిన తర్వాత వారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. అటువంటి ఉదారమైనటువంటి బుద్ధి కలిగిన వాడు పరాశరుడు. ఆయన తాను తత్వేన యహ, ఏ మహానుభావుడైతే తత్వేన యథార్థముగా చిత్ అచిత్ ఈశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతి ఉదార సందర్శయన్. యథార్థముగా చిత్ అంటే ఏమిటి, అచిత్ అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, వారి యొక్క స్వరూపములేమిటి, వారి యొక్క స్వభావములేమిటి, ఈ సంసారంలో మనం అనుభవించేటువంటి భోగం ఎటువంటిది, ఆ భోగాన్ని పొందడానికి కావలసినటువంటి ఉపాయం ఏమిటి, ఈ భోగమయమైన జీవితంలో ఇలా ఉండటమేనా లేక దీనిపైన ఏదైనా ఉత్తమమైనటువంటి స్థితి ఉన్నదా, అలా ఉన్నట్టయితే దాన్ని పొందేటువంటి ఉపాయం ఏమిటి, అలా పొందితే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, ఈ విషయములన్నింటినీ కూడా సందర్శయన్, ఉదారహ సందర్శయన్, ఉదార బుద్ధితోటి లోకానికి ఇచ్చాడు. అంటే జీవులంటే ఏమిటో చెప్పాట, వాళ్ళ యొక్క స్వరూపం చెప్పాడు, జీవుల యొక్క స్వభావం చెప్పాడు,
మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి యొక్క స్వరూపం చెప్పాడు, స్వభావం చెప్పాడు. అయ్యా జీవులనేటువంటి వాడు సహజముగా స్ఫటికమణి వంటి వారు. స్ఫటికమణికి ఏ రకమైనటువంటి దోషము ఉండదు, కానీ దాని ప్రక్కన రంగుగల మరో ఏదన్నా మణిని పట్టుకొచ్చి పెట్టినట్టయితే ఆ మణి యొక్క రంగును తాను స్వీకరిస్తుంది. ఇది జీవుని యొక్క స్వరూపం. అంటే జీవుడు ఎటువంటి వాడు? సహజముగా నిర్మలమైన వాడు. కానీ ఈ ప్రకృతి అనేది ఎప్పుడైతే ప్రక్కన చేరిందో ఆ ప్రకృతిలో ఉండే గుణములన్నీ తన యందు సంక్రమింపజేసుకున్నాడు. అది జీవుని యొక్క స్వరూపము, స్వభావము. వాడు స్వరూపము జ్ఞానానందములే స్వరూపం. జ్ఞానస్వరూపుడు వాడు, ఆనంద స్వరూపుడు వాడు. అటువంటి నిర్మలమైన స్వరూపం కలిగినటువంటి జీవుడు పరిణామాన్ని పొందుతున్నాడు. ఎలా పరిణామాన్ని పొందుతున్నాడు? తన దగ్గర ఉండే ప్రకృతి యొక్క ఆ గుణములను తన యందు ఆరోపణం చేసుకుని తాను కూడా ఒక స్ఫటికమణి, తాను తెల్లగా ఉన్నా స్వచ్ఛంగా ఉన్నా ప్రక్కనున్న ఎర్రని మణి తాలూకు మాణిక్యం తాలూకు ఆ లక్షణాన్ని తాను కూడా పుణికిపుచ్చుకొని తాను ఎర్రగా ప్రకాశించినట్టుగా జీవుడు కూడా ప్రాకృతికములైన దోషములను పొందుతున్నాడయ్యా. అందువలనే వీడు ఈ భోగాన్ని పొందుతున్నాడు. ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాడు వాడు? భోగమయమైనటువంటి జీవనాన్ని వాడు సాగిస్తూ ఉన్నాడు, భోగిస్తున్నాడు. అలా భోగించేటువంటి వాడు కూడా భోగించడానికి ఒక మార్గం ఉందయ్యా. భోగించొద్దని చెప్పడం లేదు. ఈ ప్రకృతిలో తీసుకొచ్చి భగవంతుడు వేశాడు. వేసినప్పుడు ఈ ప్రకృతిలో మనం ఉంటాం, ఈ ప్రకృతిలో ఉండే గాలిని పీలుస్తాం, ఇక్కడుండే నీరు తాగుతాం, ఇక్కడ ఉండేటువంటి ఆకాశంలో తాను చక్కగా చక్కగా ఇళ్ళు కట్టుకుని మనం అవకాశంగా తిరుగుతుంటాం, అన్నీ చేస్తాం. ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రాకృతికములైన పదార్థములన్నింటినీ కూడా మనం చక్కగా భోగిస్తాము. కానీ ఆ భోగించడానికి ఒక ఉపాయం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. ఎందుకంటే భోగము రోగానికి కారణం కాకూడదంటారు పెద్దలు. భోగం తప్పు కాదు, కానీ ఆ భోగం ఏమిటి కాకూడదు? రోగానికి కారణం కాదు. భోగము యోగమునకు సాధనం కావాలి, అది మనం గుర్తించాలి. ఏ భోగమైతే తాను రోగమునకు కారణము కాక యోగమునకు సాధనం అవుతుందో ఆ భోగాన్నే ఉపాయం అంటారు అన్నమాట. అందువల్ల ఈ ప్రపంచంలో మనం ఉండడం, ఈ శరీరం కలిగి ఉండటం, ఈ గాలి నీరు నిప్పు మొదలైనటువంటి వాటిని ఉపయోగించుకోవటం ఇదంతా కూడా ఎలా ఉండాలి? అది యోగానికి కారణం కావాలి, ఉపాయము కావాలి, మెట్టు కావాలి. ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది? మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇల్లు కట్టుకుంటాము, అది యోగం అవుతుందా? భోజనం చేస్తాము, యోగం అవుతుందా? స్నానం చేస్తాము, యోగం అవుతుందా? ఇవన్నీ యోగాలు అవుతాయా? అవుతాయి. యోగం అంటే సంబంధం. నువ్వు ఆ సంబంధాన్ని కూర్చు యోగం అవుతుంది. నువ్వు ఏ పని చేసినా, నీవు తిన్నా, దానికి ఏం చేయాలి? ఒక సంబంధాన్ని కూర్చు. కూరిస్తే ఏమిటైపోతుంది? నువ్వు చేసిన భోజనం యోగం అయిపోతుంది. ఎలాగండి? మనం భోజనం చేస్తాం, చాలా బాగుంది, ఈ కూర చాలా బాగుంది, ఈ పచ్చడి బాగుంది అంటూ రిలీజ్ చేసి మనం తింటే ఆ తినందు వల్ల మనకి శరీరంలో పుష్టి వస్తుంది, తృప్తి కలుగుతుంది, అంతే. కానీ ఆ తినేటప్పుడు ప్రాణాయస్వాహ, అపానాయస్వాహ, సమానాయస్వాహ, ఉదానాయస్వాహ అని మనం స్వాహాకార పురస్సరముగా వైశ్వానర రూపుడై మన హృదయం మన లోపల ఉండేటువంటి స్వామికి మేము యజనం చేస్తున్నాము. ఇది మేము తిండి తింటంలా, ఈ బాడీని పెంచుకోవడం కోసం ఏదో ఒక స్టఫ్ లోపల వేయటంలా ఏం చేస్తున్నావు? మేము ఆరాధన యజనం చేస్తున్నాము. ఏం చేస్తున్నావు అనే బుద్ధి కనుక మన దగ్గర ఉన్నట్టయితే అది యోగము. దాన్ని ఏమంటారు? దాన్ని యోగం. అంటే భోజనం చేయటం భోగం అయితే ఈ భోజనము చేయటం అనేటువంటి భోగము భగవత్పరముగా మేం చేస్తున్నాం. మేం చేసే ఆహారం కూడా భోజనం కూడా ఎవరి కోసం? స్వామి నీ కొరకే, నీ ప్రీతి కొరకు చేస్తున్నాము అనే భావన కనుక మనలో ఉన్నట్టయితే అదేమవుతుంది? యోగం అవుతుంది. అందులో భోగం అంటే ఏమిటి, అపవర్గం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి? అంటే పరమాత్మ యొక్క సంబంధము చేత ఏ విధంగా మనం మోక్షాన్ని, ఆ ఉత్తమమైన స్థితిని మనం పొందగలుగుతాము. అంటే భోగాన్ని యోగముగా కనుక మార్చుకున్నట్టయితే లోకంలో భక్తి చాలామంది ఉంటుంది. ఉంటుందా ఉండదా? భక్తి ఉండదు. ఏమంటే ఇప్పుడు నేను రోడ్డు మీద వెళుతుంటాడు, వెళితే ఏం చేస్తారు? గురుగారు నమస్కారం అండి, జయ శ్రీమన్నారాయణ అంటారు లేరా? ఎందుకంటున్నారు? భక్తి అంటే పిన్నలకు పెద్దల పట్ల కలిగినటువంటి ప్రీతి భక్తి. ఈ భక్తి యజమాని గారి పట్ల భృత్యుడికి ఉండవచ్చును, సామాన్యంగా సమాజంలో ఉండే ఒక హోదా కలిగిన వ్యక్తుల పట్ల ఇతరులకు అందరికీ ఉండవచ్చు, ఇది భక్తి అంటాం. కానీ ఇది యోగము కాదు. ఇది ఏమిటి కదా? ఇది యోగము కాదు. ఈ భక్తి భగవంతుని ఎందుకు అనుకున్నట్లయితే, భగవంతుడి పట్ల ప్రీతిగా కనుక మారినట్టయితే దీన్ని ఏమని పిలుస్తారు? భక్తి యోగము. అందువల్ల మనకేమిటి కావాలి? భక్తి కావాలి. కానీ భక్తి భక్తిగా అక్కర్లేదు. ఎలా కావాలి? మనకు యోగముగా కావాలి.
కర్మ చేస్తాం ఇప్పుడు నేను చెప్పాను కదా భోజనం చేస్తాం స్నానం చేస్తాం స్నానం చేసేప్పుడు నా శరీరమునకు శుద్ధి కలుగుతుంది ఈ శుద్ధి ఎందుకోసం అండి పక్కవాడి కంపు కొట్టకుండా ఉండటం కోసం అదే దీనికి ప్రయోజనం అంతకంటే ఏం లేదు అని అనుకుంటే నీ శరీరం శుద్ధంగానే ఉంటుంది కానీ నువ్వు చేసిన స్నానానికి ఫలమేమీ లేదు అలా కాకుండా స్వామి నేను స్నానం చేస్తున్నాను స్నానం చేసిన వల్ల పవిత్రమైనటువంటి దేహము నీ తాలూకు ఆరాధనలో వినియోగించడానికి యోగ్యమవుతుంది ఇది సంస్కారం అవుతుంది దీని ఏమంటారు దీన్ని సంస్కారం అంటారు ఏదైనా దోషయుక్తమైనటువంటి ఒక వస్తువుని మనం మంచి పనిలో దాన్ని వినియోగించాలన్నప్పుడు దానికి ఏం చేస్తాం సంస్కారం చేస్తాం దాని ప్రాసెసింగ్ అంటారు దాన్ని దాని ఏమంటారు దాన్ని ప్రాసెసింగ్ ప్రాసెస్ చేసినప్పుడు సంస్కరించినప్పుడు అది ఏమవుతుంది ఉత్తమమైన స్థితికి వెళుతుంది వినియోగ యోగ్యతను పొందుతుంది అందులో మేము చేసే స్నానము ఎవరి ప్రీతి కోసం చేస్తున్నాం మా కోసం కాదు ఏదో మా శరీరంలో ఉండే కంపు వదలటం కోసం కాదు స్వామి ఈ స్నానము కూడా నీ యొక్క ఆరాధనమే నీ యొక్క ఆరాధనలో ఇది భాగమే అని కనుక భావన చేస్తే ఈ స్నానం ఏమైంది యోగమైంది అందులో భక్తి అందరి పట్ల ప్రేమ ఉంటుంది ఈ ప్రేమ కేవలం భక్తి అనేది అది పనికిరాదు అది లోకంలో ప్రయోజన సాధకమే కానీ అది యోగమైతే భగవత్పరమైనప్పుడు అది భక్తి యోగము అది ముక్తిని కలగజేస్తుంది కర్మ మంచిదే చేస్తాము స్నానం చేస్తాం భోజనం చేస్తాం అన్ని పనులు చేస్తాము కానీ చేసేవి భగవత్పరముగా భావన చేసి కనుక చేస్తే కర్మయోగము దాని ఏమంటారు కర్మయోగం మనమంతా చదువుకుంటున్నాం గురువుగారు పాఠాలు చెబుతారు ఓ గంట సేపు రెండు గంటలో చదువుకుంటాం చదువు అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చదువుకున్నావయ్యా ఇది చదువుకున్నావు ఎందుకోసం చదువుకున్నాను నా బుద్ధి ఏదో వికసిస్తుంది ఇంత లావు అవుతుంది అందుకోసం నేను చదువుకున్నానంటే అది యోగము కాదు అది కేవలం జ్ఞానము దాని భాగవతం ఏమిటో తెలుసునండి కేవల జ్ఞానలబ్ధి కోసం పుస్తకాల్లో ఉండేటువంటి నాలెడ్జిని పొందటం కోసం ఎవడు ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నం చేసేవాడు ఊకదంచుతున్నాడు ఊకదంచితే ప్రయోజనం ఏమైనా ఉంటుందా మీరు ధాన్యాన్ని దంచాలి ఆ ధాన్యాన్ని దంచినప్పుడు ధాన్యం మీద ఉండేటువంటి ఊక పోతుంది ఊక పోయి లోపల గింజ మనకు మిగులుతుంది అది మనకు భోగ్యముగా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా పైనున్న పూలంతా తీసిపారేసి బియ్యం వేరు చేసి ఊక మాత్రం అందులో పోసి దంచాం దానివల్ల ఏం ప్రయోజనం ఏమీ ప్రయోజనము లేదు అలాగే జ్ఞానము కూడా అంతే పుస్తకాలతో చేసి జ్ఞానం సంపాదిస్తే ఈ జ్ఞానము పొల్లు వంటిది ఈ జ్ఞానము ఆత్మోన్ముఖం కావాలి పరమాత్మోన్ముఖం కావాలి నీవు తెలుసుకునే అందుకే అంటాడు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి చదివించి నన్ను గురువులు మా గురువులు అంతా చదివించారయ్యా కానీ ఆ చదువులలో ఉన్న మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ఆ చదువులలో ఉన్న మర్మమేమిటి చదువుకున్న చదువు దేని ఎందు పర్యవసించాలో అది కనుక మనం సంపాదించినట్టయితే అప్పుడు ఏమవుతుంది వేదం చదువుకుంటాం వల్లే వేస్తాం గురువుగారి దగ్గర పాఠం అంతా బాగా వచ్చింది అర్థం తెలుసుకున్నాం అందులో ఇంద్రుడో చంద్రుడో ఇంకో వాడో వీడో ఏదో తెలిసింది మనకి ఇది ఇంద్ర సూక్తం అంటారు లేదా ఇంకోటి రుద్ర సూక్తం అంటారు మరో సూక్తం అంటారు ఉషస్ సూక్తం అంటారు ఏవో రకరకాల సూక్తాలు ఉన్నాయి అక్షరాలు మనకు వచ్చాయి అందులో ఎవరో దేవతలు ఉన్నారని కూడా మనకు తెలిసింది ఇంత మాత్రం తెలుసుకుంటే ఆ జ్ఞానము వ్యర్థము అందుకని ఎవరది అపర విద్యలు అన్నారు బిడ్డ నా పర ఇచ్చపర సర్వోత్తమ విద్య కాదు అధ పర యా తదక్షరమధి గమ్యతే అయ్యా పరావిద్య వేరే ఉందండి ఆ పరావిద్య కనుక మీరు నేర్చుకున్నట్టయితే తదక్షరం అధిగమ్యతే అక్షరమైనటువంటి ఆ పరమాత్మతత్వం మీకు తెలుస్తుంది ఈ వేదములు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద పురాణం ఇతిహాస ఇవన్నీ కూడా ఏమిటివి ఇవి ఏం విద్యలు అపరావిద్యలు ఇవి పరావిద్యలు ఎప్పుడవుతాయి భగవత్ సంబంధమును చేర్చినప్పుడు ఇవి పరావిద్యలుగా మారుతాయి అందువల్ల వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవచాహం అని తెలుసుకుని అయ్యా సర్వే వేదాహ యత్పదమామనంతి అన్ని వేదాలు కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య స్థానాన్ని ఆయన యొక్క వైభవాన్ని చెబుతున్నాయని మనం తెలుసుకున్నప్పుడు మన జ్ఞానం ఏమైంది జ్ఞాన యోగము అదేమైంది అది మీకు అర్థమైంది కదా లోకంలో అందరికీ భక్తి ఉంటుంది అరే భక్తి శ్రద్ధ లేదండి ఏదో భక్తిగా భక్తి లేకుండా పోతున్నాడు వీడు అంటాం మనం మనం చెప్పిన మాట వినకపోతే వాడికి భక్తి లేదని అర్థం అన్నమాట ఈ భక్తి ప్రయోజనవంతము కాదు
ఈ భక్తి యోగముగా మారాలి పరమాత్మ పరము కావాలి మనం కర్మలు చేస్తాము భోజనం చేస్తాము స్నానం చేస్తాము కానీ ఈ కర్మలు ప్రయోజనవంతములు కావు ఇవన్నీ కేవలం శరీర పోషణానికే ఇవి భగవత్ పరము చేసుకున్నప్పుడు అది ఏమవుతుంది కర్మ యోగం అవుతుంది మనం అనేక పుస్తకాలు చదువుతాము అనేకములైనటువంటి జ్ఞానములు సంపాదిస్తాము ఈ జ్ఞానం అనేది కేవలం జ్ఞానం అనబడుతుంది తప్ప ఇది ప్రజ్ఞానం కాదు విజ్ఞానము కాదు అది పరమాత్మ సంబంధము కలిగినప్పుడు అది జ్ఞాన యోగం అవుతుంది ఇది మనం గుర్తించాలి అందువల్ల భోగ అపవర్గ నయన అసలు ఎలా భోగించాలో ఈ భోగమును అపవర్గమునకు సాధనముగా ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన ఉపాయాన్నంతటి కూడా చూపించారట చూపించి ఫలములను కూడా చెప్పాడు ఈ లోకంలో ఉన్నాం చాలా మంది అంటుంటారు ఏమిటండి ఈ ఫిజికల్ వరల్డ్ ఇక్కడ ఉంటున్నాం ఏదో తింటుంటాం చక్కగా చేస్తుంటాం ఇక్కడ సుఖంగా ఉండటం గురించి ఆలోచించాలి తప్ప ఏవేవో పై వాటి గురించి ఆలోచన ఎందుకు భౌతికమైనటువంటి ఆలోచన చేయాలి అంతేగాని ఏదో లేనిది మన కంటికి కనిపించింది దాని గురించి ఆలోచిస్తారు ఎందుకు అంటారు నిజంగా ఇది నిష్ప్రయోజనమేనా ప్రయోజనవంతమా ప్రయోజనవంతమైతే ఎలా అవుతుంది నిష్ప్రయోజనమైతే ఎందుకు నిష్ప్రయోజనమైనది దీని యొక్క లక్ష్యం ఏమిటి అని తెలుసుకుంటే గతిని తెలుసుకోవటం అన్నమాట ఇవన్నీ చెప్పాట జీవులంటే ఏమిటో చెప్పాట ప్రకృతి అంటే ఏమిటో చెప్పాట జీవునికి ప్రకృతికి ఉండే సంబంధం ఏమిటో చెప్పాట ఈ సంబంధాన్ని కలిగించిన వాడెవడు ఈశ్వరుడు అంటాడు ఆయనే ఈ ప్రకృతినిచ్చాడు ఈ ప్రకృతిని తానిచ్చినటువంటి ప్రకృతిని అంటే ఈ శరీరాన్ని ఈ ఇంద్రియములను ఈ బుద్ధిని మనస్సును వీటన్నింటినీ కూడాను భగవత్పరముగా కనుక చేసినట్టయితే ఇవి తనను పొందటానికి పరమాత్మను పొందటానికి అది ఉపకరిస్తుంది అని ఆయన ఇచ్చాట ఇది తెలుసుకోవాలి తత్స్వభావ భోగ అపవర్గ తదుపాయ గతి ఉదార సందర్శయన్ ఈ విధంగా మానవుడు బ్రతకడానికి కావలసిన విధానం అంతా చూపించాడు మీరు ఎలా బ్రతకాలో ఇదిగో ఈ రకంగా బ్రతకండి కానీ బ్రతికేటువంటి బ్రతుకుని ఇలా మోల్డ్ చేసుకోండి దీన్ని ఏం చేయాలి మోల్డ్ చేసుకుంటాం ఈ బ్రతుకు చాలా విలువైనది ఇది బంగారం లాంటిది బంగారం బంగారంగా ఉంటే మనం చెప్పుకున్నాం బిస్కెట్ బిస్కెట్గా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు అది ఏమిటి కావాలి ఆభరణముగా తయారు కావాలి అయినప్పుడే అది మనం అలంకరించుకోవడానికి యోగ్యమవుతుంది ఈ బ్రతుకు బ్రతుకుగా ఉంటే ఈ బ్రతుకు గొప్పదే కావచ్చును కాక కానీ దీనివల్ల ఎవరికి ఏం ప్రయోజనము లేదు బంగారం లాంటి బ్రతుకు అండి పాడు చేసుకున్నాడండి బంగారం లాంటి బ్రతుకు ఏమైంది పాడైపోయింది అండి ఎందువల్ల పాడైంది బంగారాన్ని ఆభరణంగా చేసుకుని అలంకరించుకోలేదు అందుకని అది అర్థమైపోయింది అలా కాకుండా ఈ బ్రతుకును కనుక మన ఈ బంగారము వంటి బ్రతుకును దాని పరమార్థం కనుక తెలుసుకున్నట్టయితే యోగాన్ని కనుక జోడించినట్టయితే ఆయనకి లింకు ఆయనకు తగిలించినట్టయితే అప్పుడు ఏమిటవుతుంది దీనికి అర్థం ఉంటుంది పరమార్థము ఏర్పడుతుంది ఇవన్నీ చెప్పాలి ఇవన్నీ చెప్పాలంటే పాపం మహానుభావుడు ఉదారుడైనటువంటి వాడు ఏమంటే ఆయన ఎక్కడెక్కడో కూర్చుని హిమాలయాల్లో కూర్చుని ఏ ఋషికేశంలోనూ బదరికాశ్రమంలోనో అక్కడ గుహల్లో కూర్చుని ముక్కు మూసుకుంటే మనం ఏమైనా పెడతామా ఆయన వెంట పడతామా ఏం పడం కదా ఎంతోమంది ఉంటుంటారు కిందకి దిగిరారు ఆరు నెలలు కూడా అక్కడే ఉంటారు మంచు పడుతుంటే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ పర్మిషన్ ఇస్తుంది పైన గుహలు ఉంటాయి ఆ కంఫర్టబుల్గా చక్కగా దానికి శీతకాలంలో కూడా పైన మంచు పడ్డప్పటికీ లోపల వెచ్చగా ఉండటం కోసం ఏర్పాటు చేసుకుంటారు ఆరు నెలలకు కావాల్సిన పదార్థాలు పెట్టుకుంటారు తింటుంటారు వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటారు ఏమి ప్రయోజనం మనకేమీ ప్రయోజనం ఏమీ ఉండదు ఇందాక చెప్పాను కదా కోర్టు సంపాదించాడు ఎక్కడో దాచిపెట్టాడు వాడు తినడు ఎదుటివాడికి పెట్టాడు అటువంటి వాడికి ఆ దానికి ఏమిటి ప్రయోజనం సంపాదించి తాను భోగించక ఎదురువారికి భోగింపజేయని ఆ ఐశ్వర్యం చెడిసేవారికి ఏమో దొంగల పాలగును అలాగే శాస్త్రాలు చదువుకుని తాను అనుభవంలోకి తెచ్చుకోకుండా ఎదురువారికి ఇవ్వకుండా ఉన్నటువంటి ఆ చదువు అది వ్యర్థము అయిపోతుంది అర్థమైందండి చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు వేదాలు సంపాదించాడు నాలుగు వేదాలు సంపాదించిన తర్వాత ఏం చేయాలి అసలు ఇప్పుడే చెప్పుకున్నాక ఏం చేయాలి లోకానికి ఇవ్వాలా అక్కర్లేదా ఇవ్వాలా ఏం చేశాడు తల కింద పెట్టుకున్నాడు పుస్తకం బాగుంది చక్కగా ఎంత లావునుంది హాయిగా నిద్రపోదామని తల కింద పెట్టి పడుకున్నాడు ఊరుకుంటాడా సోమకాసుడు వచ్చాడు సోమకాసుడు వచ్చి వీడేదో నెత్తి కింద పెట్టుకున్నాడండి అందులో నెమ్మదిగా పట్టుకుపోదాం అనుకున్నాడు నాలుగు వేదములు అక్కడి నుంచి పట్టుకుని ఉడాయించాడు ఎందుకు పట్టుకుపోయాడు ఏమండి మీరు సంపాదించండి లక్షల కోట్లు సంపాదించండి ఆ సంపాదించిన దాని హాస్పిటల్స్ కట్టండి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయండి
व्यवस्थ चयी आलय कटी को यावाड़ इनकम टैक्स वाला इला गड्डू चत कूर्चे एमी माटने वील्ले मनवड़े माटने वील्ले का संपादी एक्ड़ो दास्तावे इनकम टैक्स वस्तार लेकिन रउडी शीटर्स अंत वस्तार ए पड़कोस्वा लेदा दी बैठी दी लेकिन पाल पेलचि पारे एंत मन दी मन विनियोग द्रव्या अर्थम अनर्धम भावेटा शंकराचार्य वो अर्थम इपड़ू अनर्धमे डबू बागे अभी सद्विनियोग मोदी शत्रु को मरक शत्रु सोमेम हो अंदर बैंक वडाण इंकोटो चुटार कदा इवच्छ कदा अंटे आवड़ आवड़ो शत्रु चुटू उ शत्रु सत्राजित डबू संपादा वाड़ दरसा शमंतकमणि सूर्य भगवान इच्छा इच्छेट आज चपा ना सद्विनियोग दीनमीदे ऐश्वर्या पंचु अच्छे अला अलागे अना आ मणि पटको इंट्लो दाचा रोजू पूजे रोजू कोई बारूल बंगार वस्तु वस्तुवी इरान षा गारे अमेरिका चांबर्स दाटने इंतमा इरान षा अ पेर विनारा इरा परपाल राजुगार आ राजुगार प्रजगे को धनम संपादा धनम संपाद अब इरा कि अमेरिका की मंत्र सामरस्य उषागार वेल्ली ऐश्वर्यवंत अगर दाचा दास्ते इंत बंगार इटोटी इट मन बेड़े दस मन मन बतक की चूस्व का इंत इटाई अभी चूडा अवकाश ले मन की अट्ठे इटल्लो दाचिपेटा अमेरिकन अमेरिका चक्कर दाचिपेटा आ तरवा आ षागार का कैंसर रोग वाड़े अभवे चूँगी ऐश्वर्य संपादी बैठी प्रजगुट वालो रोग फिलिपींस प्रेसिडेंट ऑफ फिलिपींस वाड़ू अंत भार्याभर्त इधर से चक्कर प्रतिवाड़ अमेरिका दुर्कने कदा लेते स्विस् बैंक दाचे आखिर की वाड़ी रोग इरान षागार बोर पे अब अयोथुला खोमेनी अने आयन अब मत प्रवक्ता अत प्रेसिडेंट मा तालूक ऐश्वर्यंत अमेरिका चत अमेरिका मीद वालक अभियोग दोंगवे आयन तो पटना अंत अमेरिका वाल चाल अभिगत्यम कल कदा लेबंत इच्छे अमेरिकन चांबर इरान चांबर दाटी अंत डबूल बैठक इवर एम चेस्ट ट्राली उदे ट्राली आ ट्रालीस मीद बंगार दिम्मल ओहदम दिम्म इलाको एन ट्राली मोटारो अमेरिकन चांब दाटी इरानियन चांबर की अमौंट शिफ्ट एम बतक संपादा संपाद तिना यी तिना वाड़े कजाक्षेम कोसम दाँ विनियोग इवाह इरा सागर चुपकने अलागे मन को सत्राजित गारूड अंत आये बारू बंगार वे कृष्णुना इंत बंगार वस्ते चाल प्रमादम्या एवड़कना कंटकी एदो रोज नेमदिगा निन्नु बोडिचेस्ताडु आ रत्नं रत्नं कास बटुकुपोताडु एंदुकोच्चिन प्रारब्धं महाराजु गारिकि मन शूरसेन महाराजु गारु मथुरा नगरान्नि परिपालिस्तुन्नारु आयन दग्गर कनुक मन रत्नं पेट्टिनट्टयिते ई रत्नं वल्ल वच्चेटुवंटि डब्बंता एवरिकि विनियोगिस्तारु प्रजाक्षेमं कोसं विनियोगिस्तारया अनि चेबिते लोभबुद्धि तोटि वाडु रत्नान्नि इव्वलेदु इव्वकपोते एवरो इद्दरु मुग्गुरु कलिशारु ओ रोजुन चक्कगा प्लान् चेशारु అంటే ఆ రత్నాన్ని కాస్త వీని దంపేసి రత్నం అడుగుపోయారు పట్టుకుపోతే పట్టుకుపోయిన తర్వాత వాడికి భయమే ఇప్పుడు దొంగతనం చేస్తారు చేసిన తర్వాత ఎక్కడ దాచాలి ఇది రెండు కోర్టు దొంగతనం చేస్తే ఆ కోర్టు దొంగతనం చేసిన డబ్బు కూడా దాచుకోవడానికి వీడికి అవకాశం ఉండదు అడుగరిగెత్తి ఇడుగరిగెత్తి అది బుధాన్ వేసుకొని ప్రాణాల మీద కొసం పక్క నుంచి పోలీసులు వస్తారు ఇంకో పక్క ఇంకోళ్ళు రకరకాల ప్రెషర్స్ వస్తాయి ఇంకా దాంతో రోడ్డు మీద బారేసుకొని వాడెవర బొంబాయిలో इनकम टैक्स वाल रेटे डबंत पाकी दुडो दाचिपेटर वाली बनक पाकी दुड तक दाने अवी पेरीके अवी बस्ता पोशार मोसपोत अभी वीलू को अच्छे रोड पड़ी कटल रोड इला चलू कटल पड़ा अदी पैस्थित अंत ऐश्वर्य तलक मार ऐश्वर्य संपादించి ప్రయోజనం ఉండదు।
अलागे नायना तलकमारी ने विद्यनु संपादिस्ते वाड़ो का पुरुगुला बतकवच्चुनु ఒక పెంట కుప్పలో బతికే పురుగు ఎటువంటిదో పుస్తకాల్లో పురుగు అంటాం. అందుకే మనం అంటే ఏమంటామంటే కేవలం పుస్తకాలు చదువుకుని జ్ఞానం సంపాదించి యావడికి తలుపులు మూసేసి ఒక అక్షరం కూడా చెప్పని వాడిని ఏమన్నారు పుస్తకాల పురుగు అన్నారు వాడిని. అది పేడ పురుగు, వీడు పుస్తకాల పురుగు, అంతే తేడా, రెండు పురుగులే అన్నమాట. ఇది పనికిరాదు అని చెప్పటం కోసమని. అంటే ఉదారమైనటువంటి జీవనం కావాలయ్యా. అయ్య నిజ పరోవేతి గణన లఘుచేత సాం, వీడు నావాడు వాడు పరాయవాడు అనుకోటం, వాడికైతే ఇస్తాం వీడికి ఇవ్వం అనుకోటం లఘుచేత సాం, లఘుబుద్ధులైన వారి యొక్క లక్షణం. ఉదార చరితానంత వసుధైవ కుటుంబకం, ఉదార బుద్ధులైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా ఉంటుంది. ఇటువంటి భావనను మనలో ప్రవర్తింపజేయటం కోసమని ఉదారమైనటువంటి విష్ణు పురాణం అనేటువంటి గ్రంథాన్ని పరాశర మహర్షి ఇచ్చట. ఇస్తే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక ఆయన డబ్బు సంపాదిస్తే ముందు అడిగేవాడు ఎవరు? డబ్బు సంపాదిస్తే డబ్బును ముందు ఆశించేవారు ఎవరు చెప్పండి? బిడ్డలే కదా, సంతానమే కదా. అందుకని గురువు గారి దగ్గర విద్య ఉంటే ఆశించేవాళ్ళు ఎవరు? శిష్యులే. ప్రక్కనే ఉండేటువంటి వాడు మైత్రేయుడు వచ్చాడు, అయ్యా గురువుగారు మీ దగ్గర చాలా చదువుకున్నాను, ఎన్ని చదువుకున్నా కానీ మాకు అందులో ఉండేటువంటి మర్మము తెలియరా, ఎన్నో చదువుకున్నాను, నువ్వే చెప్పావన్నీ కూడాను, కానీ అసలు తెలియవలసిన విషయం ఇంకా తెలియనే లేదు, దానిని నాకు నీవు ప్రతిబోధనం చెయ్యి స్వామి అన్నట్ట. అని పప్రచ్ఛ అక్కడ అంటాడు ఆయన, పరాశరం మునివరం కృత పౌర్వాణిక క్రియం మైత్రేయ పరిపప్రచ్ఛ ప్రణిపత్య అభివాద్యచ. గురువుగారి దగ్గరికి వచ్చేటప్పుడు జబర్దస్తిగా చేతులు ఒప్పుకుంటూ వచ్చేసి, నమస్తే సార్, కాస్త ఏదైనా చెప్తారా అని అంటే అలా చెప్పకూడదు, అలా చెప్పేవాడు గురువు కాదు, అలా వచ్చినవాడు శిష్యుడు అంతకంటే కాడనమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదృష్టమైనటువంటి మహానుభావుల దగ్గరికి వచ్చి తద్విద్ధి ప్రణిపాతేన నమస్కారం చెయ్యి. నువ్వేమీ చేయకల్లా, ఏం చేస్తే చాలు ముందు ప్రణిపాతం, ఒక నమ్రభావం చూపించు. అందుకే ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ, ప్రశాంతమైన మనస్సు కలవాడై ఉండాలి వాడు, శమాన్వితుడు ఉండాలి, ప్రశమ స్వభావం కలవాడై ఉండాలి. అటువంటి వాడికి ప్రోవాచ బ్రహ్మ విద్యాం తత్వతో బ్రహ్మ విద్యాం తత్వత, అది మనం అండర్లైన్ చేసుకోవాలి, యథార్థముగా ఆ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తాడు ప్రభ్రూయాదిత్యర్థ, చక్కగా ఉపదేశము చేయాలండి అని చెబుతున్నాడు. అందుకని పాపం ఈయన వచ్చాడు. ఈయన ఏమంటున్నాడు, పరాశరం మునివరం. వెనకటి రోజుల్లో ఎలా ఉండేదంటే, నా చిన్నప్పుడు కూడా మాకు తెలుసు, మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు చదువుకోవటానికి, వాళ్ళందరికీ తిండి పెట్టి బట్టలు ఇచ్చి, కట్టుకోవటానికి బట్టలు ఇచ్చి, వాళ్ళకి సాపాటు చేస్తే అప్పుడు వాడు వీరు వారు విద్యార్థులంతా చేసినారు, వాళ్ళకి విద్యా అధ్యయనం చేయించడం, ఇది ప్రాతకాలంలో జరిగేది. తిరువారాధన అయిన తర్వాత కూర్చునేవాడు, తిరువారాధన అయిపోతే 8 9 అయ్యేటప్పటికల్లా వచ్చి గట్టు మీద కూర్చుని వాకిట్లో కూర్చుని ఆ విద్యార్థులందరికీ పాఠాలు చెప్పేవాడు. అటు తర్వాత సాపాటు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత విశ్రాంతి తీసుకుని అటు ఇటు దశ 100 అడుగులు అటు ఇటు నడవమన్నారు కనుక, అటు తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుని మధ్యాహ్నం 1 గంట 2 ఆ ప్రాంతాల్లో కూర్చుని సాయంకాలం 5 దాకా చెప్పేవాడు. ఎవరో రావటం ఏదో వచ్చి చదువుకునేవాడు. మాకు ఎక్కడో పూడివాడని ఒక 8 9 కిలోమీటర్ల దూరం నుంచి దాశరథని వచ్చేవాడు, మొబో దాశరథని. వాడు తర్కం చదువుకున్నాడు, న్యాయశాస్త్రం అంతా చదువుకున్నాడు, నాయుళ్ళు వాళ్ళు. ఇంతకు ఎవరో తెలిసండి వాళ్ళు? నాయుళ్ళు. ఆయనకి వాళ్ళకి కలిగినటువంటి వాడు మొబ వెంకటదాస్ గారు, వాళ్ళ నాన్నగారు విశిష్టాద్వైతం బండి మీద కట్టుకుని వచ్చి చదువుకునేవాడు. కొడుకు కూడా వచ్చేవాడు, ఏవో కూర పట్టుకొచ్చేవాడు, పట్టుకొచ్చి అయ్యగారాన్ని ఇచ్చి పెరుగు వాడు బాగా ఉండేవాడికి, నెయ్యి అది సమృద్ధిగా ఉండేది, పట్టుకొచ్చి ఇచ్చేవాడు. కూర్చుని ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు చదువుకుని మళ్ళీ సాయంకాలం 6 వెళ్ళిపోయేవాడు. అలా వాళ్ళు శ్రద్ధతో చదువుకునేవాడు. తద్విద్ధి ప్రణిపాతేన, ఏ గురువు దగ్గరైనా సరే మనం అధ్యయనం చేయాలంటే ప్రణిపాతము చాలా అవసరము. మార్చుకుని సెకండ్ ఇది కొంచెం మారిన తర్వాత మళ్ళీ